నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమా 34 11వ వచనం ఉంటుంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇశ్రాయేలీలతో మోషే ద్వారా దేవుడు ఆడుచున్న మాటలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పడగొట్టి, వారి విగ్రహములను పడగొట్టవలను. ఎలాగనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గలవాడు. దేవుడు ఎంత కఠినంగా ఇక్కడ ఉంటున్నాడో మనకు కనబడుతుంది. నాయన, ఈ చివరి ఉన్నోళ్ళకి బైబుల్ చదవటానికి కనబడదు కదా. ఈ ఆ చివరలు ఆ లైట్ ఉంచండి, ఈ చివరి లైట్ కూడా ఇవ్వండి, ఈ చివరి ఏదైనా లైట్ ఉంటే ఇవ్వండి. రైట్, అది మరి అలా బైబిల్ చదవాలి కదా. దేవుడు, దేవుని క్యారెక్టర్ ఒక దగ్గర మనకు కనబడుతుంది. పద్నాలుగో వచనం, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. వేరొక దేవునికి నమస్కారం చేయకండి. అంటే అంత కోపం ఆ దేవుడికి? మరి ఈరోజు ప్రపంచ మానవాళి పరిస్థితి మీరు ఆలోచిస్తే, ఈరోజు ప్రపంచ ప్రజలు వేరొక దేవునిని, వేరొక దేవుడు అనుకొని, వేరొక దేవుడినే, దేవుడే ఆయనని అనుకొని తండ్రి అని పిలుస్తున్నారు వాళ్ళు. వేరొక వ్యక్తిని దేవుడు అనుకొని, శక్తిని దేవుడు అనుకొని తండ్రి అని పిలుస్తున్నారు ఈరోజు ప్రపంచ మానవాళ్ళే. అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎనిమిదో అధ్యాయం యోహాను సువార్త 44వ వచనంలో క్రీస్తు యేసు వారు చెప్పినటువంటి 2000 సంవత్సరాల క్రితం నాటికి ఈ వేళకి 2000 సంవత్సరాల క్రితం నాటికి వాళ్ళు వేరొక శక్తిని దేవుడు అని, తండ్రి అని పిలుస్తున్నారు వాళ్ళు. ఎవరు? ఏ ఇశ్రాయేలీలతో ఈ మాటలు నిర్గమాకాండం 34వ అధ్యాయంలో మోషే ద్వారా దేవుడు చెబుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులలో బెన్యామీయులు, యూదులు అనేవాళ్ళు యూద జాతిగా పిలువబడి, ఈ యూదులు యేసుక్రీస్తు కాలం నాటికి ఎవరిని పిలుస్తున్నారు? 44వ వచనం 8వ అధ్యాయం యోహాను సువార్త, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఈ బ్లేమ్ సీటింగ్ కాదు ఇది. అంటే దేవుడు ఊరకనే అన్యాయంగా మనల్ని అనటం లేదన్నమాట.
ఊరకనే అనటం లేదు మనల్ని. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎలాగా మీ తండ్రికి మీరు సంబంధులైపోయారు? ఎలా అయిపోయారంటే వాడి దురాశలే మీరు నెరవేరుస్తున్నారు, వాడి కోరికలే మీరు నెరవేరుస్తున్నారు. చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈరోజు ప్రపంచంలోని ఆనాడు ఇశ్రాయేలీలు, యేసు కాలవ నాటి యూదులు, ఈ కాలవ నాటి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవులు కానివారు, క్రైస్తవులు, ఎవరి కోరికలు నెరవేర్చుకుంటూ పోతున్నాం మనం? మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. మీకు అదే ఇష్టం, మీ తండ్రి ఆశలు నెరవేర్చటమే మీకు ఇష్టం అని ఇంకేమంటున్నాడు? అసలు వాడి గురించి మీకు తెలీదా? మీ ఆది తండ్రి మీ ఆది తల్లిని మోసం చేశాడు వాడే కదా, మరి మీకు తెలీదా వాడి గురించి? వాడు మీ తల్లిని తండ్రిని మోసగించాడు, వాడు ఆది నుండి వాళ్ళని చంపేశాడు, వాడి సంతానంగా మిమ్మల్ని చంపేశాడు. ఆది నుండి ఏదేను నుండి వాడు నరహంతకుడై ఉండి వాక్యమందు నిలిచినవాడు కాదు. సత్యం అంటే ఏంటి? వాక్యము. మర్చిపోకండి డెఫినేషన్స్ అవిని. యేసుక్రీస్తు వారు తండ్రిని ప్రార్థించినప్పుడు వాడిన పదం అది, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము తండ్రి, నీ వాక్యమే సత్యము. సాతాను ఈ లోకపు తండ్రి ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి వాక్యమందు నిలిచినవాడు కాడు, వాక్యంలో నిలవబడ్డు. మీకు మొదటి ఉదయాన్నే చెప్పాను, నా గురించి మీరు ఏడవకండిని యేసు చెప్పిన 40 రోజులు, ఒకరోజు కాదు, ఒక గంట కాదు, 40 రోజులు ఏడవడానికి లెంట డేస్ చేసుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు? హైందవుల, ఇస్లాం వాళ్ళ, బుద్ధిస్టుల? ఆలోచించండి, క్రైస్తవులండి. క్రైస్తవులు అంటారు మళ్ళీ వాళ్ళని, క్రీస్తుని ధరించుకున్నారా వాళ్ళు? ఎవరన్నారు క్రీస్తుని ధరించుకున్నారా? వాళ్ళు అనేసుకుంటున్నారు మేము క్రీస్తుని ధరించుకున్నాం, మా చర్చ్ ఇది అని. మరి ఎలా అండి వాళ్ళకి తెలుస్తుంది? ఇంకా వాళ్ళకి తెలియదండి, మీరు ఎన్ని చెప్పండి వారికి తెలియదు, వాళ్ళు వినరు కూడా, మీరు చెప్తే వినరు. మేము తరతరాలు మా పూర్వీకుల నుండి చేస్తూ వచ్చినటువంటి ఆచారాలని, ఈ పద్ధతుల్ని మమ్మల్ని మీరు మానేయమంటారా? మారం. అందుకే యేసుక్రీస్తు వారు ఇలాంటి వారి గురించి మార్కు సువార్త 6వ అధ్యాయంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయం 7వ వచనం, యేసుక్రీస్తు అంటున్నాడు వారు మానవులు కల్పించిన పద్ధతులు, లెంట్ డేస్, 40 రోజులు శ్రమ దినములు అని బైబిల్లో ఎక్కడైనా ఉందండి? ఎక్కడ లేదండి. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఒలివ కొండ మీద యేసు, యేసు ప్రభు వెళ్ళని ఉంది బైబిల్లో. 40 దినములు దివారాత్రులు వర్షం కురవడం వల్ల ప్రపంచ మానవాళి మరణించింది, నోహు కుటుంబం తప్ప. ఇలాంటి 40లన్నీ కనిపెడుతుంటాయి కానీ
40 రోజులు ఉపవాస దినములు, శ్రమ దినములు అని బైబిల్లో మనకి ఎక్కడా కనబడదు. ఉపవాస దినాలు ఏంటి? అంటే వాళ్ళకి నమ్మరా దేవుణ్ణి? నమ్మరండి. అక్కడ ఏమంటున్నాడో చూడండి, వారు మానవులు కల్పించిన పద్ధతులు మనుషులు ఎవడో పెట్టేశాడు లెంటేశాని, అది ఆ పద్ధతుల్ని దేవుడు ఉపదేశించాడు మాకు. దేవుడు మాకు ఉపదేశించాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అన్నాడు యేసుక్రీస్తు 8:44. అది యోహాను సువార్త. వాడు అబద్ధికుడు. వాడెవరు? అబద్ధికుడా? అందుకే మనకు అబద్ధాలంటే క్షణాల మీద మాట్లాడతాం, మన తర్వాత అబద్ధాలు ఆడడం నవ్వునా కదా చెప్పండి. ప్రతిదానికి అబద్ధం ఆడడం మనకు అలవాటు. అందుకే అబద్ధాలు అంటే నేను అస్సలు ఇష్టపడినండి. 100 సార్లు ఈ అబద్ధాల గురించి మీతో చెప్తుంటాను. అబద్ధాలు ఆడడం, అబద్ధం ఆడడం అంటే వెన్నతో పెట్టిన విద్య. అబద్ధాలు చాలండి. ఇంక మిగిలిన పాపాల గురించి ఆ జాబితాకి వెళ్ళడం ఎందుకు? అబద్ధం దగ్గర ఆగండి, అబద్ధం ఆడడం మానండి. ఆ తర్వాత అవన్నీ మానుకోగలరు మీరు నెమ్మదిగా నెమ్మనెమ్మదిగా నెమ్మనెమ్మదిగా నెమ్మనెమ్మదిగా. అబద్ధం ఎలాగైపోయిందంటే మనకి ఆటల్లాగా అయిపోయింది, నిజాల్లాగా అయిపోయి అబద్ధాలు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు సాతానుగాడట అబద్ధం ఆడేటప్పుడు అందులో అంటున్నాడు, తన క్యారెక్టర్ తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. అంటే అప్పటికి కనుక వెళ్తారు కదండి ఎవరినైనా, అప్పుడు ఎంత చక్కని అబద్ధాలు ఆడతారో తెలుసా? మీకు కరెక్ట్గా వచ్చే నెల 10వ తారీఖు లోపు మీకు ఇచ్చేతంటాడు. ఏటిస్తాడు? ఖాళీ చేయి చూపిస్తాడు. ఎందుకు అబద్ధవాడు? ఎందుకు నమ్మించావు? ఎవరా బడికెళ్ళావా? వెళ్ళకపోయినా వెళ్ళానంటాడు. ఎవరా పాస్ అయ్యావా? పాస్ అవ్వకపోయినా పాస్ అయ్యానంటాడు. ఎవరా ఎవరిని ప్రేమిస్తున్నావు? డబ్బా ప్రేమ ఎవరిని ప్రేమించడం? ఐ లవ్ యూలు చెప్పుకుంటున్నారు. ఈ మధ్యన ఐ లవ్ యూలు చెప్పుకున్న పిల్లలు నిజంగా మన దగ్గర ఉన్నారని తెలిసిన తర్వాత నేను చాలా బాధపడిపోతున్నానండి. ఎప్పుడు ఐ లవ్లు చెప్పుకుంటున్నారా? మీ పిల్లలే, మీరు అలర్ట్గా ఉండండి. వాళ్ళు ఏదో సండే స్కూల్కి వస్తున్నారు అనౌన్స్మెంట్ ఏమని చేస్తారండి సండే స్కూల్ పిల్లల గురు? మీ పిల్లలని 3 నుండి 23 వరకు మా దగ్గరకు పంపితే తర్వాత వరుస ఏంటండి? విద్యాబుద్ధులు 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 ఏమన్ని పాడుబుద్ధులు వాళ్ళకి. ఎవరి పిల్లలో మీరే ఆలోచించుకోండి. నా వరకు వచ్చిందంటే బీబీసీ న్యూసే కదా, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్. విద్యాబుద్ధులు ఏమి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారా? మాస్టర్ అమ్మలు మాస్టర్ గారులు, మీరెన్ని విద్యాబుద్ధులు నేర్పించినా వాడి స్వభావం వీళ్ళకి ఎక్కించాడు, ఇంజెక్షన్ ఇచ్చాడు వీళ్ళకి. సాతానుగాడు మనకి ఆపరేషన్ అయినప్పుడు కత్తులతో కోసేస్తుంటారు. అది మనకు తెలియకుండా ఉండాలి అని నొప్పి తెలియకుండా ఉండాలంటే మొత్తిస్తారు.
ఆడు వాడి స్వభావాన్ని మత్తుగా మనకు దించేశాడు. మనం తప్పు చేసినప్పుడు ఓసి చాలా ఈజీ అనుకుంటాం మనం. అబద్ధమన్నప్పుడు ఎక్కువ అబద్ధాలకు ప్రసిద్ధి ఆడవాళ్ళు అండి, మగాళ్ళ కంటే ఎక్కువ. పండు తిన్నావా అని అడిగాడు దేవుడు. ఆదాం అన్నాడు ఒకే మాటతో తప్పించుకున్నాడండి, నీవు నాకు ఇచ్చావు ఇదిగో తల్లి, ఈ మహాతల్లి నాకు ఇచ్చింది నేను తిన్నాను. అబ్బా ఏమి స్వభావం వాడిది అంటే దేవుడు మీద నింద వేసేటంతటి స్వభావం వాడిది. నువ్వు ఇచ్చావు, నువ్వు ఇవ్వడం తప్పు కదా, నువ్వు ఇవ్వకపోతే నా పండు ఇవ్వదు కదా. చూసారా ఎంత లాజికల్గా మాట్లాడుతున్నాడు ఆదాం. భర్త మాట్లాడిన మాటలన్నీ వింటుంది దేవుడితో చెప్పిన మాటలు. నేనేం చెప్తే బాగుంటుంది అనేప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోతుంటుంది. ఏటి బీరువాలో డబ్బులు కనబడటం లేదని భర్త ఎదుగుతున్నాడు అనుకుంటే భారీ అలర్ట్ అయిపోద్ది ఒకళ్ళు తీసేస్తే, భారీ అలర్ట్ అయిపోతుంటుంది. ఇక నెక్స్ట్ నా దగ్గరికి వచ్చేస్తారు పోలీసులు, నేనేదో నమ్మకమైన మాట చెప్పాలి అని. ఏ నువ్వెందుకు తిన్నావు అని అడిగాడు అవ్వని. ఏముంది అవ్వా, అవ్వే ఉంది, సర్పము నన్ను మోసపుచ్చింది. మోసం ఆ పండు తినొద్దని నేను చెప్పాను కదా, మోసం ఎలా అవుతుంది? నేను చెప్పాను కదా తినొద్దు అని చెప్పారు, అది మోసం ఎలా అవుతుంది? మీ ఇద్దరు మనుషులు, అదేమో పాము అంతే కదా, అది చెప్పింది పాము మాట్లాడింది నీతోని, మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఈ పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారని చెప్పాడు దేవుడు మిమ్మల్ని అనగదొక్కేయడానికి. వాడి స్వభావం కనుక యేసుప్రభు అంటున్నారు ఈ ఇశ్రాయేలీయుల గురించి మార్కు సువార్త 7:7 వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు, దేవుడు ఉపదేశించాడని చెబుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వ్యర్థముగా ఆరాధనలో వ్యర్థమైన ఆరాధన ఉన్నది. ఇంకెలాట ఎలాంటి ఆరాధన ఉంది? యోహాను సువార్త 4:4 దేవుడు ఆత్మ గనుక 23:23 అయితే యథార్థముగా ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మ వాక్యం, సత్యం వాక్యం ఉండాలి, వాక్య ప్రకారము మీ ఆరాధన జరగాలి. లెంటెడ్ డేస్ అనేది 66 పుస్తకాలలో యూదులు కానీ ఇస్రాయేలీలు కానీ, యేసుక్రీస్తు వారు మరి చనిపోయిన శ్రమ దినాలంటే యూదుల కాలంలో ఇస్రాయేల్ కాలంలో జరగలేదు, క్రైస్తవుల కాలంలో జరిగింది. మరి క్రైస్తవులు ఏంటి ఇలాగ 40 రోజుల ఉపవాసాలు చేస్తున్నారు? యథార్థముగా ఆరాధించువారు. 2 తెగలున్నాయి. మొదట తెగ వ్యర్థముగా ఆరాధించువారు, 2వ తెగ యథార్థముగా ఆరాధించేవారు. మీరు ఏ ఆరాధనలో ఉన్నారు?
యేసుప్రభు చెప్తున్నాడండి, నేను కాదు కదా. ఇవి ఏ సంఘంలో చెప్పరండి, ఏ సంఘాలలోనైనా ఒకవేళ చెప్పడం మీరు వింటే చెయ్యొద్దండి. మేము పలానా గుడికి వెళ్తామండి, వ్యర్థమైన ఆరాధన ఏంటో చెప్పాడు. వ్యర్థమైన ఆరాధన వ్యర్థం లెంటడేస్. నా కోసం ఏడవకండి ఎరుషలేం కుమార్తెలారా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే మా పిల్లలు నంబర్ వన్, మేము నెంబర్ వన్, ఆహా తల్లిదండ్రులు నెంబర్ వన్ అట, పిల్లలు నెంబర్ వన్ అట. వ్యర్థమైన ఆరాధన, మానవులు కల్పించిన పద్ధతులు దేవుని ఉపదేశాలని బోధిస్తారట సంఘాలలో. మీకు ఏమన్నాడు, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని దేవుడు అంటున్నాడు. నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు, నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఈ వ్యర్థమైన ఆరాధన ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ మాట పాత నిబంధనలో ఎక్కడుంది, ఏషియా గ్రంథం తీయండి, ఇశ్రాయేలీయులకి చెప్పింది అది. ఆ జబ్బు, అదే జబ్బు అలాగొచ్చేసింది క్రైస్తవులకి. 29 ఏషియా గ్రంథం 13వ వచనం, 29:13, ప్రభు ఇలాగు తండ్రి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నోటి మాటతో నోటి మాటతో మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. తండ్రి ప్రభువా, ప్రభువా, దేవా, సర్వోన్నతుడా, దేవా, స్తోత్రం, 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 స్తోత్రం. ఎందుకురా గొలాగ్ గొడవ చేస్తున్నావు, నోటి నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ప్రభువు దేవుడా తండ్రి, హల్లెలూయా. కొన్ని కొన్ని గుడుల్లో చూడండి, గాబరై గుండు గాబరైపోతుంటుంది మనకు అలా అరుస్తుంటే. నోటి మాటతో నా యొద్దకు వచ్చి పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ తమ హృదయాలని నాకు దూరముగా చేసుకున్నారు. ఎక్కడా, ఇశ్రాయేలీయులతో ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పిన మాట. అంతకుముందు ఇశ్రాయేలీయులతో నాయకుడైన మోషే ద్వారా చెబుతున్న మాట, నేను నేడు నీకు ఆజ్ఞాపించి పించు దాన్ని అనుసరించి నడుము. నేనేం చెప్పానో, ఏమి వ్రాయించానో వాటి బట్టి మీరు నడుచుకోండి అంటే, మనుష్యుడెవడో చెప్పింది, దైవోపదేశాలను బోధించి నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అంటే ఒక ఒక్క వ్యర్థమైన ఆరాధన చేశారా, మిగతావన్నీ మంచివేనా? మిగతావన్నీ ఏమండి, వ్యర్థమైన ఆరాధన ఒకటే మంది, మిగతావన్నీ చాలా మంచివనేమని అంటారా? 11వ వచనం చదవండి, అదే మార్కు సువార్త 7వ అధ్యాయం 11. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, కిందకి వెళ్ళిన 13వ వచనం, మీరు నియమించిన మీ పాదములు, 13వ వచనం, మీరు నియమించిన, మీరు నియమించిన దేవోపదేశాలను నా మీద పెట్టేస్తారేటారా? చివరికి ఎవరి మీద పెట్టేస్తారు నిందా? దేవోపదేశములని దేవుడు అంటున్నాడు, మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యాన్ని, బైబిల్ని, 66 పుస్తకాలని మొత్తం మరిచిపోయి లేనివన్నీ తెచ్చిపెట్టి నిరర్ధకము చేయుదురు. నిరర్ధకము, వాక్యం నిరర్ధకము అంటే వేస్ట్ అయిపోయింది బైబిలు.
నా గురించి అడగకండి, మీ పిల్లల గురించి మీ గురించి ఆడవండి అంటే మా పిల్లలు మేము చాలా మంచోళ్ళు, నీ గురించి అడుగుతున్నాం అంటున్నారు వీళ్ళు. ఎంత దారుణం అండి. ఒకట చేయటం లేదండి వీళ్ళు, అన్నీ దేవునికి వ్యతిరేకంగానే చేస్తున్నారు. అవునా? ఆదివారం రండరా సాయంకాలం క్లాసులకి, శనివారం రండరా సాయంకాలం క్లాసులకి. దేవుడు మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా రాశాడు బైబిల్లో, అవన్నీ మేము మీకు చెబుతాము, మీరు వినండి జాగ్రత్తగా. ఒకరు సడన్గా కానీ చచ్చిపోతే మీరు జారిపోయే లోకంలో బాధపడిన ప్రయోజనం లేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక పిలుస్తున్నాడు అబ్రహామా అని అని మామూలుగా పేరు పెట్టి మిస్టర్ అబ్రహామా అని పిలవలేదు, తండ్రి అయిన అబ్రహామా. అబ్బా తండ్రి అయిపోయాడు, రిలేషన్ అండి. అప్పుడప్పుడు కొందరు చూడండి డబ్బా డబ్బాలు కొట్టుకుంటుంటారు, మా అంకుల్ అండి చీఫ్ మినిస్టర్ అంటాడు, వీడు మా కొంత తగలట్ట కూర్చున్నానండి మా అంతకి డబ్బులు వెళ్ళి ఆగేయడానికి. మీకు ఎందుకండి, నేను నిమిషాల మీద చేయించేస్తాను పని, అందాక ఒక 2 లక్షలు ఇవ్వనాడు. అలాగే తీసేసుకున్నారండి నా డబ్బు అంతా, నా డబ్బు లక్షలు తినేశానంటే దొంగగాడిదలన్నీ వచ్చి. ఈ మధ్యనే ఒక ఆడగాడిది వచ్చి తీసుకెళ్ళిపోయిందండి 2.5 లక్షలు. ఈ వేదిక మీదకి వచ్చి మోకాళ్ళని నా 2 పాదాలకి మోకాళ్ళ మీద నమస్కరించి అలా గతించిన అలా చేసిన తర్వాత కొన్ని రోజులకి నా పాకెట్లో ఉన్న 2.5 లక్షలు తీసుకున్నాయి. అంటే భక్తిపరురాలు అనుకోకూడదండి, ఓవర్ యాక్టింగ్ భలే మోసం చేసిందండి. ఇలాగ ఎందరో మోసం చేశారండి, లక్షలు తినేశారండి నా దగ్గర. ఏంటి దేవుడు పని చేయటానికి, నా పని కాదండి, నా కొడుకు ఉద్యోగం ఇమ్మనో నా కూతురుకు ఉద్యోగం ఇమ్మనో అని గురించి కాదండి, దేవుని పని చేయటానికి. మీరు చేసిన పారంపర్య ఆచారముల వలన 13వ వచనంలో దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, అర్థం లేకుండా చేసేస్తున్నారు. మీరు ఇంతటితో ఆగుతారా? మీరు ఇటువంటివి ఏమన్నదో చూడండి, అనేకములు చాలా చేస్తారు మీరు. అబ్బో అంత అల్లావుద్దీన్ అద్భుత దీపంలో అట్టోళ్ళు మీరు, పాత్ర మీద ఇలా రాస్తే చాలు బేతాళుడు వచ్చేస్తాడు నా ఏం కావాలని. దేవుడు పేరు చెప్పేస్తారు మీరు మాయ చేయడానికి. దేవుడికి చాలా కోపం అండి. ఇప్పుడు మన తండ్రి ఎవరండి? నిజంగా చెప్పండి, మీ తండ్రి పరలోకం ముందున్నాడా భూలోకం ముందున్నాడా? 2 తండ్రులు ఉన్నారు మనకి, ఒక తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఒక తండ్రి నోరు రాదేటి భూలోకంలో ఉన్నాడు. మన మధ్యనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన మధ్యనే తిరుగుతున్నాడు. ఎవరిని వెతకదు, ఎవరిని వెతకటం కాదు, మింగుతున్నా అని గర్జించు సింహం వలె తిరుగు వెతకొచ్చు తిరుగుచున్నాడు. అలా ఆవిడుందే ఈ మధ్యన గొప్ప భక్తి పర్రలు అయిపోయింది, ఏదోటి పుట్టించాలి ఆవిడ మీద. ఆయన ఉన్నాడే గొప్ప భక్తి పరులాగా ఉన్నాడు, ఏదో ఒకటి పుట్టించాలి. ఇప్పుడు మనం నీ అబద్ధాలు ఎల్లకాలం నిలబడవు, మోసపోతున్నావు నువ్వు, మోసపోతున్నావు. ఏ తండ్రి కావాలి? మీ మధ్యనే ఉండి భూలోకంలో మిమ్మల్ని పరలోకం వైపు కూడా ఆకాశం వైపు కూడా పైకెత్తి చూడకుండా
కిందన్న పాతాళానికి పంపించడానికి భూమి మీద ఉన్న దురాశలన్నీ మీకు అంటగట్టి మీ చేత చేయిస్తూనే ఉంటాడు ప్రతిరోజు. చేయటం లేదా? మనం చేయటం లేదా? ఎన్నో తప్పులు చేస్తున్నామండి, ఎన్నో తప్పులు, మానసికంగా ఎన్నో తప్పులు చేస్తున్నాం. ఎందరినో తిట్టుకుంటాం, ఎందరినో ఆడిపోసుకుంటాం, ఎందరినో అగవపరుస్తాం, ఎందరినో మర్యాద ఇవ్వం, ఎందరికో మర్యాద ఇవ్వం. నోరు విప్పితే అన్ని అబద్ధాలు ఆడతాం, తప్పుడు ఆలోచన ఆలోచనలో ఉంటాం. మూడేళ్ల నుంచి 23 ఏళ్ల వరకు ఏమి నేర్పుతారమ్మా మీరు? విద్యాబుద్ధులు. ఏమండి వీళ్ళు నేర్చుకున్న విద్యాబుద్ధులు ఏంటి తెలుసా? ఐ లవ్ యూ అని చెప్పింది. ఆ మాట విన్న తర్వాత వాడు బిక్క చచ్చిపోయాడో నవ్వాడో చిరునవ్వు ఉసిరాడో తెలీదు. అదండి బుద్ధి, విద్యాబుద్ధి. ఏ విద్య? ప్రేమ విద్య. ఏమండి నిజంగా మన సండే స్కూల్ పిల్లలేనా? నేను ఆ మాట విన్నప్పుడు మన సండే స్కూల్ పిల్లలేనా? వాళ్ళేనండి, ప్రేమలో పెళ్ళిళ్ళు. వీళ్ళలో ఒకడున్నాడండి, వాడు వాడు సాతానుకు డైరెక్ట్గా ఏజెంటాడు. పేర్లు చెప్పనండి. వాడి వల్ల డిస్టర్బ్ అయిపోతున్నారట అని పెద్ద పేరడికి, అంటే డాన్ అనమాట వాడు. 3 నుంచి 23 పిల్లల్ని, 23 నుంచి 23 సంవత్సరాలు ఉన్న వారిని డిస్టర్బ్ చేసి డాన్. కానీ వాడిని చూస్తే అనుకోరండి, వాడు డాన్ అనుకోరు మీరు. వాడి పేరు చెప్తే కొంతమంది చచ్చిపోతారు, అందుకు చెప్పను. మీరు కనిపెట్టాలి సాతాన్ని, మీరు కనిపెట్టాలి. కానీ నేనెందుకు చెప్తా? మరి వాడి క్యారెక్టర్ మీకు తెలియాలిగా. పాపం తెల్లవారి ఆడవాళ్ళు వంటలు చేసుకుని, టీచర్స్ అండి, పాపం టీచర్స్ని అనలేమండి. వీళ్ళు ఐ లవ్ యూ చెప్పుకుంటున్నది ఇక్కడ కాదండి, విడిచిపెట్టగానే బయటికి వెళ్ళి రోడ్డు మీద. ఆ చెప్పుకున్న వాళ్ళు గజ 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 ఆడిపోతుంటారు. ఇప్పుడు తాతకి వెళ్ళిపోయిందో మా ఇన్ఫర్మేషన్ అని. ఏమండి టీచర్స్ జాగ్రత్తగా ఉండండి, వీళ్ళను కంట కనిపెట్టండి. మనం అనుకుంటాం మంచి పిల్లలు అనుకుంటాం, సాతాను మంచోడు కాదండి. మీరు విద్యాబుద్ధులు నేర్పిస్తారా? ఏంటయ్యా ఆ పండు తినొద్దు అంటున్నావా? ఆహా నేను తినిపిస్తాను నువ్వు వెళ్ళిపోతే. ఈ పనికి మాలిన వాళ్ళు పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత ఆదావలో పావు తెంపేవ్వలేదండి పండు, అవే వెళ్ళిపోయింది చెట్టు దగ్గరికి. దాని చేతికి మట్టి అడ్డుకోదండి. వెళ్ళు వెళ్ళు, పర్లేదు నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు వెళ్ళు. తెంపే కొరికే కొరికేసింది, అడుగు మీ ఆయన వస్తున్నాడు ఇచ్చే. ప్రపంచం పాడైపోవాలి ఇప్పుడు. ఆదాం ఒకడు పాడైపోతే మగవాళ్ళందరూ పాడైపోదురు, అవ్వక్కడితే పాడైపోతే ఆడవాళ్ళందరూ పాడైపోదురు, మగవాళ్ళు బతికేద్దాం. కానీ ఇద్దరికీ తినిపించేసిందండి, అక్కడి నుంచి పరారైపోయింది. లేదు అక్కడ అది లేదు కదా, వీళ్ళిద్దరు కూడా తోటలో నుంచి బయటికి గెడ్డి వేయబడ్డారు. చివరికి వాళ్ళిద్దరికి ఏం మిగిల్చిందండి? గెట్ అవుట్, బయటకు ఉండే, బయటికి ఉండకూడదు మరి. ఇక్కడ ఏదేను తోటక అగ్ని జ్వాలలతో ఉన్న వాటిని కాపలా పెట్టాడట దేవుడు. లోపలికి మళ్ళా వాళ్ళు వచ్చి ఈ జీవవృక్ష ఫలాలు తినేస్తారేమో అని. ఎందుకంటే పెద్ద దొంగడు వాడు, ఎక్కడో దగ్గర గోడ కన్నం పెట్టి లోపలికి వెళ్తాడు, గేట్ లోపల కాకుండా.
దేవుని పిల్లలారా, ఇలాంటివన్నీ చేస్తే దేవుడు అంటున్నాడు ఏమండి, 34వ అధ్యాయం నిర్గమాకాండం 11వ వచనంలో కదా ఉన్నాం, అక్కడి నుంచి మళ్ళీ వెళ్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువు, ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, ఎంతమంది, అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు, 7 తెగలు. అబ్రహాముకు వాగ్దానం చేసిన పాలు తేనెల దేశాన్నీ ఆక్రమించుకొని బతుకుతున్నారు వాళ్ళు. ఆక్రమణదారులు. అదేనండి ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు వాళ్ళకి ఎంత స్థలం వదిలేశారనుకోండి, అంత కనాను దేశంలో, సిరియా, లెబనాన్, డెమెస్కస్, మృత సముద్రం దరిదాపులు, యోర్దాన్ నది అవతల, సువిశాలమైన కనాను దేశంలో, అంటే ట్రిపుల్ బెడ్రూమ్ అనుకుని మీరు అంచనా వేసుకుంటే అంత ప్లేసు ఒక కుటుంబానికి దేవుడిస్తే, చివరికి బాత్రూమ్ ఎంత ఉంటుంది, చిన్నది ఉంటుంది. అంత భాగం ఇప్పుడు యూదులు ఉన్నారండి, అక్కడ ఉండి రెచ్చిపోతున్నారు. ఆ భాగంలో కూడా ఉండి ఉండలేకపోతున్నారు వాళ్ళు. అక్కడి నుంచి కూడా తరిమి వేయబడాలి వాళ్ళు. దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నాడు. వాళ్ళందరినీ తగిలేసి మీకు ఆ దేశం ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఇచ్చాడండి, కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదండి. యెహోషువా నాయకత్వంలో పాలుతేనుల దేశాన్ని ఆక్రమించుకున్నారని వాళ్ళందరినీ తగిలేశారు. అక్కడికి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలంటే, వాళ్ళతో, వాళ్ళెవరు, నన్ను ఎరిగని వారు, అన్యజనులు, దేవుని పిల్లలు కారు వాళ్ళు, వాళ్ళతో మీకు సంబంధాలు ఉండకూడదు. అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. మీరు ఎలాగో తగలలేరు, చేతగాని వాళ్ళు నాకు తెలుసు, నేను తగిలేస్తాను వాళ్ళని. ఆక్రమణదారులు, ఆక్రమణదారులు వెంటనే వెళ్ళరండి. చూడండి, గుడిసెలు దడదడదడదడ వేసిస్తుంటారు రాత్రి మీద. ఆక్రమణదారులు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒరే సెలవు రోజులు ఎన్ని ఉన్నాయో చూడమంటాడు కలెక్టరును కమిషనరును, ఆ గుడిసెలు తీసేయడానికి. వాళ్ళు అక్కడ కుట్ర పన్నుతారు. ఏమని, బుధవారం కోర్టుకు సెలవు, శనివారం సెలవు, ఆదివారం సెలవు, సోమవారం 12 గంటల కోర్టులు తెరుస్తారు. ఒరే ఈలోగా పాకలు తీయించారా, వీళ్ళు ఇలాగ పాకలు గీకలన్నీ తీసి ఇల్లులన్నీ బుల్డోజర్లతో పడగొట్టిన తర్వాత ఓ కలెక్టర్ గారు అనుకుని అతను ఆడదే ప్లాను. మన వెనకతల మసీదు గోడ 80 అడుగుల రోడ్డుకి పావం తెలిపారు. బయటికి వెళ్ళిపోయి దుకాణాలు ఎట్టేశారు. 3 రోజులు శరవణంగా బుల్డోజర్లు వచ్చి పడగొట్టేశాయి అన్నీ. హైకోర్టు వరకు వెళ్ళారు, నో కోర్ట్. వీళ్ళు తగలలేరు, దేవుడే తగిలాడు ఇశ్రాయేలీలకి. వీళ్ళు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళని ఏం చేయమన్నాడంటే, 12వ వచనం, నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వాళ్ళతోనూ బందరికాలు కానీ, చుట్టరికాలు కానీ, స్నేహ బంధాలు కానీ మీరు దేవుడు లేని వారి ప్రజలతో కలియకూడదు. ఒకవేళ అది మీకు ఉరి, చస్తారు మీరు. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టేయండి, వారి బొమ్మలను పడగొట్టండి, వారి విగ్రహములను పడగొట్టండి. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. మన సంబంధాలన్నీ ఎవరితో చెప్పండి, క్రైస్తవులు కానీ మన బంధువులు,
బావా, అక్కా, వాళ్ళు క్రైస్తవులు కదండి, వాళ్ళతో సంబంధం పెట్టి నీకు వదినమ్మా క్రైస్తవురాలు ఆవిడ కాదు, మీ అన్న చేసేసుకున్నాడు క్రైస్తవుడు కదా అన్యురాల్ని, అందుకే వదినమ్మ అక్కడికి వెళ్ళిపోద్ది. దేవుడు వద్దన్నా నువ్వు చేర్చుకుంటావు. సేమ్ క్యాటర్ అండి, ఈరోజు మనం అలాగే ఉన్నాం. అన్ని జనులతోనే సంబంధం మనకి. తెల్లవారితే మనకు వాళ్ళే బంధువులు. అసలతో కలవద్దు అన్నాడు, విశ్వాసి అవిశ్వాసితో కలవకూడదు. క్రైస్తవులు అన్యజనులతో నిబంధన చేసుకోకూడదు. అర్థమైందా? నీ దేవుడు ఎవరు? ఆయన నామం ఏం పేరట? వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన చాలా రోషం అండి, అస్సలు పడదు. ఇతర దేవతల్ని, ఇతర దేవుళ్ళని సైతాన్ని తండ్రిగా తీసేసుకున్నారు మీరు. సాతాను గాడు తండ్రి అయిపోయాడు మనకి. అందుకే మనల్ని ఏమన్నాడు? సర్పసంతానం. మనం ఎవరి సంతానం అయ్యాం? ఏదేను వనంలో ఆదామవ్వలు చేసిన తప్పును బట్టి వాళ్ళ గర్భాల నుంచి వచ్చిన మనం అంతా కూడా సర్పసంతానం అయిపోయాం. అందుకే అన్నాడండి, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవడ కాపాడతాడో. అదే బాప్తిసం యోహాన్ అంటాడు. వస్తుంటారు వీళ్ళందరూ యోహాన్ దగ్గర బాప్తిసం తీసుకోవడానికి. యోర్దాన్ నదిలో బాప్తిసాలు ఇస్తుంటాడు. ఆ ప్రజల దగ్గర అన్నం అడగడం కానీ బట్టలు అడగడం కానీ చేయడు. అడవిలోకి వెళ్ళిపోయాడు, పచ్చిమిడతలు తింటాడు, తేను తాగుతాడు, ఒంటి చర్మాలు ఒంటి నిండా కట్టుకుంటాడు. ప్రజల్ని ఏం అడగడవు, ఎందుకంటే వీళ్ళు అసలు మంచోళ్ళు కాదు, సంబంధాలు పెట్టేసుకుంటారు వీళ్ళు. యోహాన్ గారికి పిల్లవలేదు, మన ఇంట్లో ఆడపిల్ల ఉంది, ఇచ్చేద్దాం ఏమో అడగండి. ఇలాంటి వెతుకుతుంటారు మనోళ్ళు పెళ్లి సంబంధాలు. ఎక్కడైనా ఒక మంచి కుర్రోడు అనుకోండి, మన ఇంట్లో ఆడపిల్ల ఉంది అనుకోండి, అబ్బో ఎలాగైనా వదిలే లాగించేయాలని అనుకుంటాం, ఎలాగైనా రాబట్టుకోవాలి అమ్మాయిని అనుకుంటాం. అందుకే అరణ్యానికి వెళ్ళిపోయాడు. అప్పుడు యోహాన్ అంటున్నాడు, వాళ్ళని బాప్తిసం తీసుకోవడానికి వస్తున్న వాళ్ళని చూసి సర్పసంతానమా, వచనం చెప్పరా. మత్తయి సువార్త 3:7 సర్పసంతానమా. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట. యోహాన్ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలని వస్తుంటే సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పి, దేవుని నుండి రాబోయే ఉగ్రతను తప్పించుకునుటకై మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మాకెవ్వడు బుద్ధి చెప్పినా మేము వినము. అది వాళ్ళ వాళ్ళ సైడు. అలాగన్నందుకు ఆయన తల తెగ్గొట్టించారు, యోహాను తల. మీరిప్పుడు సర్పసంతానమా దేవుని సంతానమా? మీరు చెప్పొద్దు, నేను చెప్పను, మీరు డిసైడ్ చేసుకోండి. ఏ సంతానం అయితే, దేవుని సంతానం అయితే పైకి వెళ్తారు, సర్ప సంతానం అయితే కిందకి జారిపోతారు. ఎవరు మిమ్మల్ని కాపాడరు. డాడీ గనక చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి ప్రతిరోజు చెప్పి ప్రతి వారం చెప్పి ప్రతి నెల చెప్పి ఇలాగ ఎప్పుడు చెప్తుంటాడు, నరకానికి వెళ్తే అల్లో అయ్యో అమ్మో అని అర్థనాదాలు తప్ప అక్కడ ఎవరి కష్టాలు ఎవరితోనూ చెప్పుకోరు. అందరూ కష్టాల్లో ఉన్నోళ్ళే, ఎవరి కష్టాలు ఎవరితో చెప్పుకుంటారు? అందరూ కష్టాల్లో ఉన్నోళ్ళు అక్కడ. మరి ఆ కష్టాలు పోవట పోవు. జాన్సన్ గారు పాటలో ఒక్కొక్క పాటలో చూపిస్తున్నట్టు కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన అగ్నిలోకి విసిరేస్తుంటారు వాళ్ళు చచ్చేటప్పుడు.
జాగ్రత్తగా ఉండండి, మరి ఉంటారు కదా. ఏదో పెరుగుతున్నారు, సెల్లార్లో కూడా సెల్లార్ నిండింది. కొంచెం పాము విషపు కూరల నుంచి కొంతమంది భక్తులు బయటకు వస్తున్నారు. అంటే మన మధ్యనే గట్టిగా ఇచ్చాను కదా, ఉదయం వచ్చిన సాయంకాలం రావట్లేదని. సెల్లార్ నిండిపోయిందండి. అన్నీ నిండాలి, అప్పుడే మీరు దేవుని సంతానం అవుతారు, మీ తండ్రి మాటలు వినడానికి వస్తారు. లేకపోతే లోకానికి వెళ్తే అడుగుతున్నాడు నాదస్వరం, మీరు ఆడుతుంటారు. గాడ్ బ్లెస్ యూ.